భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వెంకయ్య చేత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, కేంద్ర మంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయా రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలతో పాటు వెంకయ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీ, పటేల్ చౌక్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్, డిడియు పార్క్ వద్ద దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహానికి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. అనంతరం అటు నుంచి రాష్ట్రపతి భవన్ చేరుకున్న వెంకయ్య ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజకీయాల్లో చిరపరిచితుడైన వెంకయ్య బీజేపీలో పోస్టర్లు వేసే సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఉపరాష్ట్రపతి పదవి అలంకరించే స్థాయి వరకు ఎదిగారు. బీజేపీకి అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితం ఆయనది. బీజేపీకి మాతృ సంస్థ అయిన జనసంఘ్లో కార్యకర్తగా 1970లో వెంకయ్య దిగ్గజ నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీల పోస్టర్లు వేసేవారు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే వెంకయ్య అనతి కాలంలోనే నాయకునిగా ఎదిగారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों को श्रद्धापूर्वक निर्वहन करूंगा।